బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఈనాడు సంస్థల చైర్మన్ రామోజీరావు కన్నుమూశారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. ఈ నెల 5న గుండె సంబంధిత సమస్యలతో ఆయన ఆసుపత్రిలో చేరారు. ఈ క్రమంలో చికిత్స పొందుతూ మరణించారు. ఫిలిం సిటీలోని నివాసానికి రామోజీరావు భౌతిక కాయాన్ని తరలిస్తున్నారు. ఈ నెల 5న శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది తలెత్తడంతో రామోజీరావును ఆసుపత్రిలో చేర్చారు. కుటుంబ సభ్యులు, పరీక్షలు చేసిన వైద్యులు స్టంట్ వేయాలని సూచించారు. వైద్యులు చెప్పినట్టుగా స్టంట్ వేసిన తర్వాత ఆయన పరిస్థితి కాస్త క్రిటికల్ అయింది. 2 రోజులుగా తీవ్ర అస్వస్థతతో చికిత్స పొందుతున్న ఆయన ఈ తెల్లవారుజామున కన్నుమూశారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సురేష్ ఫోన్ లైన్ లో అందిస్తారు. సురేష్ చెప్పండి, కాసేపటి క్రితమే ఒక వార్త విన్నాము, అంటే రామోజీరావు గారు స్వల్ప అస్వస్థతతో హాస్పిటల్లో జాయిన్ అయ్యారని ఇప్పుడే మరో వార్త అందింది, అంటే ఆయన మృతి చెందారని. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ఈనాడు గ్రూప్స్ అధినేత రామోజీరావు గత కొద్ది రోజుల నుంచి కూడా అనారోగ్యంతో తీవ్ర ఇబ్బంది పడుతున్నాడు. దీంట్లో భాగంగానే ఈ నెల 5వ తేదీన ఆయనని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించడం జరిగింది. అక్కడ వెంటిలేటర్ పై చికిత్స పొందుతూ ఈ రోజు ఉదయం 4:30 తుది శ్వాస విడిచినట్టు కుటుంబ సభ్యులు చెప్తున్నారు. దీనికి సంబంధించి ఆయన దేశంలోనే అత్యధిక పేరు సంపాదించిన వ్యక్తి రామోజీరావు. ఆయన ఈ రోజు తుది శ్వాస విడిచడం జరిగింది. అయితే గత కొద్ది రోజుల నుంచి కూడా శ్వాస సంబంధిత సమస్యతో ఆయన బాధపడుతున్నారు. శ్వాస తీసుకోవడం చాలా ఇబ్బందిగా ఏర్పడడంతోనే రామోజీ ఫిలిం సిటీ నుంచి హైదరాబాద్ లోని ప్రైవేట్ హాస్పిటల్కి తరలించి అక్కడ చికిత్స అందించడం జరిగింది. కానీ ఆయన చికిత్సకు రెస్పాన్స్ కాలేదు, ఈ రోజు తెల్లవారుజామున చనిపోవడం జరిగిందని చెప్పి కూడా కుటుంబ సభ్యులు చెప్తున్నారు. అయితే ఆయన పార్థివ దేహాన్ని రామోజీ ఫిలిం సిటీలోని ఆయన నివాసానికి తరలించారు. ఆయన అంత్యక్రియలు ఎప్పుడు చేస్తారనే దానిపైన కూడా కుటుంబ సభ్యులు ప్రకటన చేయనున్నారు. ఆ రామోజీరావు ఆయన ఈటీవీ, ఈనాడు సంస్థలతో పాటు మార్గదర్శి చిట్ ఫండ్ కంపెనీ లాంటి అనేక వ్యాపార రంగంలో పేరు తెచ్చుకున్న రామోజీరావు ప్రియా పచ్చళ్ళు కూడా ఆయన తీసుకొచ్చి బిజినెస్ చేయడం జరిగింది. ఎంతో గొప్ప పేరు తెచ్చుకున్న రామోజీరావు ఇక లేడని చెప్తున్నారు. దానికి సంబంధించి ఆయన అనారోగ్యం, అదేవిధంగా కొద్ది రోజుల క్రితమే ఆయనకి టెంట్ కూడా వేశారు. గుండెకు సంబంధించి సమస్యతో ఉన్న సమయంలో ఆయనకి టెంట్ వేశారు. ఆ తర్వాత కొద్ది ఆరోగ్యం క్షీణించింది. ఆ తర్వాతనే కుటుంబ సభ్యులు ఇటు స్టార్ హాస్పిటల్కి తీసుకొచ్చి వైద్యం అందిస్తున్నప్పటికీ ఆయనకి వైద్యానికి రెస్పాన్స్ కాకుండా ఈ రోజు చనిపోవడం జరిగిందని చెప్పేసి కూడా కుటుంబ సభ్యులు చెప్తున్నారు. కొద్దిసేపటి క్రితమే ఆ హాస్పిటల్ నుంచి ఆయన పార్థివ దేహాన్ని రామోజీ ఫిలిం సిటీకి తరలించారు. ఆయన అంత్యక్రియలు ఎప్పుడు చేస్తామనేది కూడా కుటుంబ సభ్యులు ప్రకటన ద్వారా తెలుపనున్నారు. రైట్, థ్యాంక్ యూ సురేష్. ఈనాడు సంస్థల చైర్మన్ రామోజీరావు కన్నుమూశారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. ఈ నెల 5న గుండె సంబంధిత సమస్యలతో ఆయన ఆసుపత్రిలో చేరారు. ఈ క్రమంలో చికిత్స పొందుతూ మరణించారు. ఫిలిం సిటీలోనే నివాసానికి రామోజీరావు భౌతిక కాయాన్ని తరలిస్తున్నారు. ఈ నెల 5న శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది తలెత్తడంతో రామోజీరావును ఆసుపత్రిలో చేర్చారు. కుటుంబ సభ్యులు, పరీక్షలు చేసిన వైద్యులు స్టంట్ వేయాలని సూచించారు. వైద్యులు చెప్పినట్టుగా స్టంట్ వేసిన తర్వాత ఆయన పరిస్థితి కాస్త క్రిటికల్ అయింది. 2 రోజులుగా తీవ్ర అస్వస్థతతో చికిత్స పొందుతున్న ఆయన ఈ తెల్లవారుజామున కన్నుమూశారు. We'll be right back.
ప్రముఖ ఈనాడు సంస్థల చైర్మన్ రామోజీరావు కన్నుమూశారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన తుది శ్వాస విడిచారు. అయితే ఆల్రెడీ ఆయన తీవ్ర అస్వస్థతో హాస్పిటల్లో జాయిన్ అయ్యారు. డాక్టర్లు స్టంట్ వేయాలని సూచించడంతో ఆ స్టంట్ తర్వాత ఆయన తీవ్ర అస్వస్థతకు గురై తుది శ్వాస విడిచారు. అలాగే ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. ఈ నెల 5న గుండె సంబంధిత సమస్యలతో ఆయన ఆసుపత్రిలో జాయిన్ అయ్యారు. ఈ క్రమంలో చికిత్స పొందుతూ ఆయన తుది శ్వాస విడిచారు. ఇక ఫిలిం సిటీలోని నివాసానికి రామోజీరావు భౌతిక కాయాన్ని తరలిస్తున్నారు.